కంటే వంగవేటి మోహనంగా గారు అచ్చి గురించి మాట్లాడాలి. నువ్వు చంపించినటువంటి ఎల్లునేటి మాధవరెడ్డి గారు అచ్చి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ అచ్చి రెండు కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్లాగే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అన్ని చర్చించుదాం అని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం నేను నేర్చుకున్నటువంటి ప్లాన్ అమలు చేయడానికి గ్లెజర్ని కూడా రాసుకొచ్చినటువంటి అధ్యక్ష. కాస్త రాల నీళ్లు సరిగ్గా రాసుకుంటాం కుదిరినట్లేదు. కాబట్టి ఆయనకి గతి అతి లేక ఆయనకున్నటువంటి ఏకైక మార్గం సింపతి. ఏదో రకంగా జగన్ చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు ఏడుతున్నారని చెప్పి జనం అంతా కూడా ఏడ్చి ఈయనకి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసి సభలోకి పంపిస్తారన్నటువంటి ఒక చిన్న ఆశ. ఇది తప్పించడానికి వేరే మార్గం లేదు అధ్యక్ష. చాలా ప్రీ ప్లాన్డ్ గా నేను అంతా వచ్చి లోపల కూర్చుని లోపలికి రాకుండా అసెంబ్లీలోకి ఏం చేయాలన్నది ఈవినింగ్ నిర్ణయించుకుంటామని చెప్పి నిన్న సాయంత్రం 2-3 గంటలు చర్చలు జరిపి పార్టీలో ఉన్నటువంటి అందరితో ఆయన ఒక నిర్ణయం నిన్నే తీసేసుకుని ఈ అసెంబ్లీని బాయ్కట్ చేయాలి, ముఖ్యమంత్రికి వస్తానని చెప్పాలన్నటువంటి నిర్ణయం నిన్న ఈవినింగ్ తీసుకుని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.